హాయ్ బ్రో. ఆంధ్రలో ప్రస్తుతం ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయింది. నెక్స్ట్ సీఎం ఎవరంటారు? జగన్. జగన్ ఎందుకు? అతని సిస్టమాటిక్ మొత్తం అంతా నాకు బాగా నచ్చింది. అంటే ప్రతిపక్షాలు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు జరుగుతుంటాయి, ప్రతిపక్షాలు అనేది జరుగుతుంటాయి. బట్ ఎవరు నాయకుడిని ఎన్నుకోవాలనేది మన చేతిలో ఉండదు. ఓకే, నేను ఎన్నుకుంటున్నా, నేనైతే జగన్ ఎన్నుకుంటాను. రీసెంట్ గా షర్మిల గారు సొంత అన్న పైననే ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓకే, అదే జరుగుతుంటా, అది మామూలే. మామూలుగా అపోజిషన్ వాళ్ళు చెప్తుంటారు, ఎన్నెన్నో చెప్తుంటారు. మళ్ళీ చెల్లెలే కదా, చెల్లెలు సపోర్ట్ చేయకుండా ఎవరు చేస్తారు? మామూలుగా అవన్నీ అంటే గతంలో చంద్రబాబు నాయుడు, ఎర్రనాయుడు, శంకర్రావు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కలిసి ఆయన 16 నెలలు జైల్లో పెట్టారు కదా. వీళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డుకు లాగారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల వాళ్ళతో వెళ్ళడం ఏ విధంగా కరెక్ట్ అంటారు? షర్మిల పోవడం తను మైండ్లో ఏం నిర్ణయిస్తుందో అది మనకు తెలియదు కదా. తను ఏం చేస్తుందో, ఏం ఎట్లా ఆ వే నుంచి వస్తుందో, ఈ వే నుంచి వస్తుందో మనకు తెలియదు కదా. ఏమో తను ఏమనుకుంటుందో. అంటే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ, అంటే పవన్ కళ్యాణ్ గారు గారికి 60 సీట్లు, టీడీపీకి 115 సీట్లు అని, టోటల్గా 175లో 160 మేమే గెలుస్తామని టీడీపీ, జనసేన వీళ్ళు అంటున్నారు. మరి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 170 అయితే రాదు, 100 అబో జగన్ అయితే కొడతారు. అంటే ఇచ్చిన హామీలు అందరికీ నెరవేరినాయా? అందరికి అందునే నెరవేరే వాళ్ళకు నెరవేరిన, కొందరికి తెలియదు కదా. కొందరు తెలియక దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని చేసుకున్న దానికి జగన్ ఏం చేయలేడు. కొందరికి భూములు ఎక్కువ ఉండొచ్చు, భూములు ఎక్కువ ఉన్నందు వల్ల తీసేసింటాడు, దాన్ని మనం ఏం చేయలేదు. అంటే రాజధాని గురించి కానీ, పోలవరం కానీ, విశాఖ స్టీల్ గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడగట్లేదని ప్రతిపక్షాలు పదే పదే అంటున్నాయి. మీకు ఎలా అనిపించింది? అదైతే తెలియదు. బట్ అమరావతి అయితే డెవలప్ చేస్తారు. వైజాగ్ అంటున్నాడు కదా జగన్ గారు, వైజాగ్ అనొచ్చు. బట్ అమరావతి డెవలప్ చేసే అంత డెవలప్ అన్న, అమరావతిలో డెవలపింగ్ బాగా జరిగితే మనకు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకు జాబ్స్ పర్పస్ కానీ, లేకుంటే ఎక్స్ట్రా ఏవైనా కానీ అమరావతిలో అయితే బాగుంటుంది. వైజాగ్ రౌడీ రాజ్యం వచ్చింది, దొంగల రాజ్యం వచ్చింది, సైకో పోవాలి, సైకిల్ రావాలని నాయుడు గారు అంటున్నారు. అపోజిషన్ వాళ్ళు ఏంటన్నా చెప్తారు. ఇప్పుడు జగన్ కూడా, జగనే ఉన్నాడు, జగన్ కూడా చెప్తుంటాడు. జగన్ పార్టీ వాళ్ళు కూడా అందరు కొందరు చెప్తుంటారు, మాట్లాడుతుంటారు. అపోజిషన్ వాళ్ళు తన పర్సనల్ డీటెయిల్స్ అన్ని మన వేరే వాళ్ళు చెప్తాంటే పోకురాలి. వై నాట్ 175 అంటున్నాడు జగన్ గారు ప్రతిసారి ప్రతి స్టేజ్లో, మరి వస్తాయంటారా? ఎస్, అబ్సల్యూట్లీ వస్తాయి. అని రీసెంట్గా ఇన్ఛార్జ్లను ఎందుకు అంటే కొన్ని నియోజకవర్గాలు చేంజ్ చేస్తున్నాడు ఎందుకని? భయపడని కాదు, వాళ్ళ వాళ్ళు కన్వీనియంట్గా ఏదో చూసుకుంటారు. బట్ అది చూసుకున్న దాన్ని చూసి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో అప్పుడు ఉపయోగించుకొని చేస్తారు. అంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది, అవినీతి పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, కరువు పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి అప్పులు కాలం జరుగుతూనే ఉంది కదా. జగన్ వస్తానే అప్పులు చేయలేదు కదా. బట్ జగన్ వస్తానే ఆ కరోనా అనేది వేవ్ వచ్చింది, కరోనా వల్ల నష్టాల్లో వచ్చింది, దాన్ని ఇంకా ఏం చేయలేము. అంటే ఎలా అనిపించింది పేదరికం, మన సంక్షేమ పథకాలు, విద్య వ్యవస్థ, వైద్య వ్యవస్థ, రైతులకు రుణమాఫీలు చేయడం ఓకే, బాగుందా? గత ప్రభుత్వం కంటే ఈ గవర్నమెంట్ బెటర్ అంటారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.